Jay Sri Ram. నిజానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు ఊహించిన పరిణామాలకు దారితీశాయి దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్ హసీనా ప్రభుత్వం వణికిపోయింది వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరకు దేశ ప్రధాని గద్దె దిగాల్సి వచ్చింది బంగ్లాదేశ్లో ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాలు వాటికి దారి తీసిన కారణాలు ఒకసారి మనం పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది ప్రభుత్వ నిర్ణయం వివక్ష ఉందని స్వాతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించిన అవామీ లీగ్ పార్టీ అంటే హసీనా నేతృత్వంలోని మద్దతుదారులకే అది ప్రయోజనం చేకూరుస్తుందనే వాదన మొదలైంది దీంతో రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు ఇవి దేశవ్యాప్తంగా వ్యాపించడం ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు దేశంలో హింస తారస్థాయికి చేరుకున్న తరుణంలో వీటిపై బంగ్లా సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది ప్రభుత్వం కల్పించిన ముప్పై శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి కుదించాలని ఆదేశించింది న్యాయస్థానం ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది దీంతో పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించినప్పటికీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు దేశంలో హింసకు కారణమైన ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్తో ప్రదర్శనలు కొనసాగాయి ఈ మధ్య జరిగిన ఘర్షణలతో సహా మొత్తం మూడు వందల మంది ఆందోళనలో చనిపోయారు దేశంలో తాజా స్పందించిన ప్రధాని షేక్ హసీనా ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు విధ్వంసాలకు పాల్పడే వారు నిరసనకారుల కారని ఉగ్రవాదులని ఘాటుగా వ్యాఖ్యానించారు వారిని సంఖ్యలతో బంధించాలన్నారు అశాంతిని అణచవేసేందుకు ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు ఈ క్రమంలోనే ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ప్రధాని పిలుపునిచ్చినప్పటికీ వారు అందుకు నిరాకరించారు దేశంలో ఆందోళనను తీవ్రమవడానికి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు ఇటీవల నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ పార్టీ కారణమని అధికార పార్టీ అయితే ఆరోపిస్తుంది ఈ పార్టీలే హింసక ఆద్యం పోసేయని దియ్యపట్టింది విపక్షాలు మాత్రం ఆందోళనలకే మద్దతు ఇచ్చేవని అశాంతికి తాము కారణం కాదని పేర్కొంటున్నాయి చివరకు ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది ఇది బంగ్లాదేశ్లో పరిస్థితి బంగ్లాదేశ్లో నిజంగా ఇప్పుడు చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇంకా చెప్పాలనుకుంటే మూడు సార్లు వరుసగా ప్రధాన పేట అధిరోహించినటువంటి షేక్ హసీనా మీద చాలామంది కుట్రదారులు కుట్ర పన్నారనేది తెలుస్తుంది ఆమె ఎలాగైనా గద్దె దింపాలి ఎలాగైనా అధికారంలోకి రావాలని కొన్ని కుట్రలు అయితే ప్లాన్ చేసే అనేది స్పష్టంగా తెలుస్తుంది అయితే ఏంటి అసలు విషయం ఏంటంటే తెలియాల్సి ఉంది ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి